కొనసాగుతున్న మాస్ వాక్సినేషన్ ఇక మెడికల్ షాపుల సిబ్బందికి టీకాలు వైరస్ ఉన్న లక్షణాలు కనిపించడం లేదు ఇలాంటి వారితోనే సెకండ్ వేవ్ అన్న డాక్టర్లు టాయిలెట్స్ క్లీన్ చేయాలని బల్దియా నోటీసులు బిల్లులు చెల్లించాలని ఏజెన్సీలు డిమాండ్ కరోనా లాక్ డౌన్ తో మారిన లైఫ్ స్టైల్ పెరుగుతున్న డి విటమిన్ లోపం కేసులు ఆర్టీసీ కార్గో బిజినెస్ పై లాక్ డౌన్ ఎఫెక్ట్ బుకింగ్స్ లేక ఏజెన్సీల నిర్వాహకుల అవస్థ ఇక అప్డేట్స్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో గడిచిన వారం రోజుల కంటే ఇవాళ ఎక్కువ మందికి వాక్సినేషన్ ఇచ్చారు జీహెచ్ఎంసీ అధికారులు 8 రోజులుగా 30 సర్కిల్స్ లోని 32 కేంద్రాల్లో ఈ డ్రైవ్ జరుగుతోంది ఒక్కో సర్కిల్ లో రోజుకి 1000 మందికి వాక్సినేషన్ ఇవ్వాలన్న టార్గెట్ ను మాత్రం ఇప్పటికీ రీచ్ కాలేదు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాస్ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ కు మిశ్రమ స్పందన వస్తోంది నిన్నటి వరకు ప్రభుత్వం ఆదేశించిన 9 కేటగిరీలకు చెందిన వారికి వాక్సిన్ ఇచ్చారు ఇప్పుడు స్మశాన వాటికలో పనిచేసే వారికి మెడికల్ ఫార్మసీ షాపుల్లో పనిచేసే వారిని కూడా హై రిస్క్ టేకర్స్ గా ప్రభుత్వం గుర్తించింది వారికి కూడా ఈ 9 కేటగిరీలకు చెందిన వారితో కలిపి వాక్సినేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో జీహెచ్ఎంసీ అధికారులు టీకాలు అందించారు వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించి 5 రోజుల పాటు టోకెన్ సిస్టమ్ ద్వారా వాక్సిన్ ఇచ్చారు బల్దియా అధికారులు ఆ 5 రోజుల్లో అర్హులకు కాకుండా ఇతరులకు వాక్సిన్స్ అందించినట్టు ఆరోపణలు వచ్చాయి దాంతో ఆన్లైన్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసి రిస్క్ టేకర్స్ ని గుర్తించి వాళ్ళకి అందిస్తుంది జీహెచ్ఎంసీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతి అమల్లోకి వచ్చిన తర్వాత వాక్సినేషన్ తీసుకునే వారి సంఖ్య తగ్గినట్లు గ్రౌండ్ లెవెల్లో చూస్తే అర్థమవుతుంది కానీ అధికారులు ప్రకటించే లెక్కల్లో చాలా తేడాలు ఉన్నాయి వాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన మొదటి రోజు నుంచి 8 రోజుల్లో గ్రేటర్ లో హై రిస్క్ టేకర్స్ కు 188,808 మందికి వాక్సిన్ అందించినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు అనర్హులకు వాక్సిన్ అందించారంటూ ఇద్దరు మెడికల్ ఆఫీసర్లకు ఇద్దరు డిప్యూటీ కమిషనర్లకు మెమోలు ఇష్యూ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మరో 2 రోజుల్లో ఈ మాస్ వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ ముగుస్తుంది 10 రోజులకు గాను 30 సర్కిల్స్ లో 3 లక్షల మందికి వాక్సినేషన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంటే రోజుకు 30 సర్కిల్స్ లో 30,000 మందికి టీకాలు ఇవ్వాలి ఇప్పటివరకు అలా జరగలేదు మిగిలిన 2 రోజుల్లో అయినా ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ ను అధికారులు రీచ్ అవుతారా అన్నది చూడాలి కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో వాక్సినేషన్ స్లోగా సాగుతుందన్నారు మంత్రి కేటీఆర్ వాక్సిన్ ను కొనాల్సిన టైంలో కేంద్రం కొనలేదని ఆరోపించారు కేంద్రం అనాలోచిత నిర్ణయాలతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు ప్రపంచంలో వాక్సిన్ ఎక్కడున్నా కేంద్రం తీసుకురావాలన్నారు కోవాక్సిన్ 85% వాక్సిన్ కేంద్రం తీసుకుంటుందని మిగతా వాటి కోసం రాష్ట్రాలు ప్రైవేట్ హాస్పిటల్స్ పోటీ పడుతున్నాయని చెప్పారు గచ్చిబౌలి టీమ్స్ ను పరిశీలించిన కేటీఆర్ ఐసీఆర్ ఏర్పాటు చేసిన 150 ఐసీయూ బెడ్లను ప్రారంభించారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులు తో మాట్లాడి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు కేటీఆర్ కూడా ముందుకు వచ్చి 15 కోట్ల రూపాయలు వెచ్చించి టిమ్స్ ఆసుపత్రిలో ఒక 150 పడకల ఐసీయూ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా ఈ మధ్య కాలంలో ఏప్రిల్ మాసం నుంచి రెండవ వేవ్ రావడం దానికి కూడా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం బట్టి ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతా ఉంది ఈ లాక్ డౌన్ అయిపోయే సమయానికల్లా 9 తారీఖు కల్లా బహుశా డాక్టర్లు చెప్తున్న ప్రకారం వైద్య నిపుణులు చెప్తున్న ప్రకారం ఈ రెండవ వేవ్ కూడా తగ్గుముఖం పట్టొచ్చు అంటే పోయినసారి మొదటి వేవ్ వచ్చినప్పుడు దాదాపు 80 కోట్ల రూపాయలతో మరి తెలంగాణ ప్రభుత్వానికి సహకరించి వివిధ వైద్య పరికరాలు వారు అందించడం జరిగింది ఈ ఆస్ట్రాజెనికా అనే వ్యాక్సిన్ ఈరోజు నాకున్న సమాచారం మేరకి ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వాళ్ళు కొనుక్కున్నప్పటికీ నిరుపయోగంగా దాదాపు 50 కోట్ల డోసులు అంటే దాదాపు 50 కోట్ల డోసులు ఇంకా అక్కడ నిరుపయోగంగా అందుబాటులో ఉంది అనాలోచిత నిర్ణయం నేను ఎందుకన్నానంటే ఊరికి అనలేదు ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ కొనుగోలు చేయాలో ఆ సమయంలో కొనలేదు కొనకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసిన రానాడు చేయడమే కాకుండా రెండవ తప్పు ఏం చేశారంటే వ్యాక్సిన్ సప్లై లేదని తెలుసు వ్యాక్సిన్ దేశంలో 132 కోట్ల మందికి అంటే 2 డోసుల చొప్పున 264 కోట్ల డోసులు కావాలి కానీ 264 కోట్ల డోసులు కాదు కదా అందులో పావలా కూడా లేదని తెలుసు అయినప్పటికీ ఎందుకు ఏం ఆలోచించారో ఎట్లా ఆలోచిస్తారో తెలియదు కానీ 18 నుంచి 44 ఏళ్ళ వరకు కూడా ఇచ్చేస్తామని చెప్పి ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు 35,000 కోట్ల రూపాయలు వ్యాక్సిన్లకు కేటాయిస్తున్నామని చెప్పారు మరి ఆ 35,000 కోట్లు మీరు ఖర్చు చేసైనా సరే ప్రపంచంలో ఎక్కడ వ్యాక్సిన్ ఉన్నా తెప్పించండి
భారత్ బయోటెక్ లేదా మన సీరం ఇన్స్టిట్యూట్ మీదనే 85% వారి ఉత్పత్తిని తీసేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. తద్వారా ఏమవుతుంది, ఆ మిగిలిన 15% ఏదైతే వారు ఉత్పత్తి చేస్తున్నారో అందులో రాష్ట్రాలు ప్రైవేట్ రంగం పోటీ పడతా ఉంది. కానీ రాష్ట్రాలకి తక్కువ ధరకు ఇవ్వాలి, ప్రైవేట్ హాస్పిటల్కి అయితే ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు. కాబట్టి రాష్ట్రాలకు ఈరోజు కొనుగోలు చేద్దామంటే కూడా వ్యాక్సిన్ ద్వారా మెడికల్ షాప్ ఓనర్స్ సిబ్బందిని రిస్క్ గ్రూపులుగా గుర్తించడం, వ్యాక్సినేషన్కు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వానికి మెడికల్ షాప్ యాజమాన్యాలు కృతజ్ఞతలు తెలిపాయి. రాష్ట్రంలో దాదాపు 100,000 దాకా మెడికల్ షాపుల సిబ్బంది ఉంటారన్నారు. వీళ్ళందరికీ వ్యాక్సినేషన్ అయితే వారి కుటుంబాలతో పాటు జనం కూడా సేఫ్గా ఉంటారన్నారు. రాష్ట్రంలో 7.5 కాలంలో 600 మంది చనిపోయారని మెడికల్ షాప్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ 3 రోజుల్లో మెడికల్ షాప్ ఓనర్స్ సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. తమ కుటుంబ సభ్యులకు కూడా టీకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు మెడికల్ షాప్ అసోసియేషన్ మెంబర్స్. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి శ్లాఘనీయమైనటువంటి నిర్ణయం మెడికల్ షాప్ ఓనర్స్ సిబ్బంది వాళ్ళకి వ్యాక్సినేషన్ ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద గుర్తించి వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేశారు. లేటుగా అయినా నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటికే చాలామంది మెడికల్ షాప్స్ సిబ్బంది ఓనర్స్ పాజిటివ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 పైకి చనిపోయారని మాకు సమాచారం ఉంది. కనీసం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల అయినా ఈ మెడికల్ షాప్స్ ఫార్మసిస్టులు తర్వాత సిబ్బంది త్వరితగతిన ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని మీ మన విధులు చక్కగా నిర్వర్తిస్తూ సమాజానికి ఉపయోగపడదాం. ప్రభుత్వ పథకాలకు సహకరిస్తూ మనమందరము ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని త్వరగా కంప్లీట్ చేసుకుందాం. వర్షాకాలం వస్తుండటంతో హైదరాబాద్ సిటీ జనంలో భయం మొదలవుతోంది. గత ఏడాది భారీ వర్షాలతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు కాలనీల జనం రోజుల తరబడి వరద నీటిలోనే గడపాల్సి వచ్చింది. నాలాలపై ఆక్రమణలు తొలగిస్తామని, ఈసారి ముంపు పరిస్థితి రాకుండా చూస్తామని ప్రభుత్వం ప్రతి ఏటా హామీలు ఇస్తూనే ఉంది. అయినా ఏడాదికేడాది జనానికి మాత్రం ఇబ్బందులు తప్పటం లేదు. గ్రేటర్ పరిధిలో కుండపోతగా వర్షం పడితే హైదరాబాద్ నగర జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. గతంలో బలమైన ఈదురుగాలులు హైదరాబాద్ లో బీభత్సాన్ని సృష్టించాయి. వేలల్లో చెట్లు నేలకొరిగాయి. వందల కరెంటు పోల్స్ కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొద్ది సమయంలోనే భారీగా కురిసిన వర్షాలతో జనం అష్టకష్టాలు పడ్డారు. ఇక గత ఏడాది అక్టోబర్లో వచ్చిన భారీ వర్షాలతో గ్రేటర్ పరిధిలో చాలా ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరి రోజుల తరబడి అలాగే వరద ఉండిపోయింది. వందల కాలనీలు నీటమునిగాయి. ఒక గంటలో 2 సెంటీమీటర్లకు మించి వర్షం పడితే నాలాలు పొంగి పొర్లుతాయి. ఏళ్లు గడుస్తున్నా ఈ సమస్యలను మాత్రం ప్రభుత్వం పరిష్కరించలేకపోతోంది. గ్రేటర్లో వరద ముంపునకు వర్షం కాలువలు లేకపోవడం, నాలాలు కుదించుకుపోవడానికి ఆక్రమణలే ప్రధాన కారణం. గ్రేటర్ పరిధిలో గొలుసుకట్టు చెరువులు కూడా చాలా వరకు వాటి విస్తీర్ణాన్ని కోల్పోయాయి. దాంతో వచ్చిన చిన్నపాటి వర్షాలకే వరద నీరు కాలనీరు బస్తీలపై పడి ముంచెత్తుతోంది. గత ఏడాది అక్టోబర్లో కురిసిన వర్షాలకు ఓల్డ్ సిటీతో పాటు ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, సరూర్ నగర్ పరిసర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఈ సమస్య పరిష్కారానికి జీహెచ్ఎంసీ ఇరిగేషన్ అధికారులను చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆ పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. హైదరాబాద్ లో నాలాలపై 12,182 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గతంలో గుర్తించారు అధికారులు. నార్త్ జోన్ పరిధిలో 37 నాలాలను 89 కిలోమీటర్లు సర్వే చేసి 4,030 నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. సెంట్రల్ జోన్లో 2,809 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు తేల్చారు. వెస్ట్ జోన్లో 2,684, సౌత్ జోన్లో 1,810 ఆక్రమణలను గుర్తించారు. ఈస్ట్ జోన్లో 849 నిర్మాణాలు గుర్తించి వెంటనే 738 నిర్మాణాలను తొలగించాలని లెక్కలు తేల్చారు. ఆక్రమణల్లో ప్రహారీ గోడలు, షెడ్లు, సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్స్, 2, 3, 4, 5 అంతస్తుల భవనాలు కూడా ఉన్నట్లు గుర్తించారు అధికారులు. మొత్తం 16 కిలోమీటర్ల మేర ఉన్న నాలాలను 42 ప్యాకేజీలుగా విభజించి 234 కోట్లతో పనులు చేపట్టారు. అయితే చాలా పనులు ఇప్పటికీ మొదలు పెట్టలేదు. ప్రారంభించిన పనులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతేడాది వర్షాలతో జీహెచ్ఎంసీలో కొత్తగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం SNDP పేరుతో సిటీలో పూర్తి స్థాయిలో నాలా సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు.
అందుకోసం ఒక ప్రాజెక్ట్ వింగ్ ఏర్పాటు చేసి అధికారులను కేటాయించింది ప్రభుత్వం. ముంపు ప్రాంతాలను విజిట్ చేసిన అధికారులు మొత్తం 15 ప్యాకేజీల్లో 49 పనులు చేపట్టేందుకు 858 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ విభాగం ఈ పనులను మిషన్ మోడ్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. నాలాలపై ఆక్రమణలు తొలగించటం, వెడల్పు చేయటం, పునరుద్ధరణ పనులు చేయాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీతో పాటు నిజాంపేట్, పెత్తంబర్పేట్, జల్పల్లి, పడంగ్పేట్, మీర్పేట్ మున్సిపాలిటీల పరిధిలోని నాలాలను కూడా రీస్టోర్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ జోన్లో అత్యధికంగా 163 కోట్లు ఖర్చు చేయాలని ప్లాన్ చేయగా, ఎల్బీ నగర్ జోన్ పరిధిలో 114 కోట్లు, కూకట్పల్లిలో 113 కోట్లు, ఖైరతాబాద్లో 100 కోట్లు, చార్మినాల్లో 85 కోట్లు, శేరలింగంపల్లి జోన్ పరిధిలో 57 కోట్ల రూపాయలతో పనులు చేపట్టాలని ప్లాన్ చేశారు. నిర్ణయాలు చేశారే తప్ప ఒక్క పని కూడా చేపట్టలేదు. 4-5 రోజుల్లో వర్షాలు ప్రారంభమవుతున్నా ఇప్పటి వరకు నాలాలలో ఒక్క అడ్డంకిని తొలగించలేదు, నాలాలను విస్తరించలేదు. ప్రభుత్వం మిషన్ మోడల్లో పనిచేయమని చెప్పినా ఇప్పటి వరకు టెండర్లని కూడా పిలవలేదు. అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే ఈ ఏడాది కూడా నగరవాసులు వరద నీటిలో ఇబ్బందులు పడాల్సి వచ్చే అవకాశముంది. ప్రభుత్వం అధికారులు గ్రేటర్లో వరద సమస్యకు దీర్ఘకాలికంగా చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టనంతకాలం హైదరాబాద్ సిటిజన్ కు కష్టాలు తప్పవంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో టాయిలెట్ల నిర్వహణ మూలకు పడింది. గతంలో ఉన్నవే కాకుండా గ్రేటర్ ఎన్నికల సమయంలో మరిన్ని టాయిలెట్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ వాటి నిర్వహణ మాత్రం గాలికి వదిలేసింది. టాయిలెట్లు క్లీనింగ్ చేసేందుకు నియమించిన ఏజెన్సీలకు డబ్బులు చెల్లించడం లేదు. 5-6 నెలలుగా బిల్లులు ఇవ్వట్లేదని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. చాంద్రాయనగుట్ట, పలక్నుమాతో పాటు చాలా చోట్ల టాయిలెట్లు కంపు కొడుతున్నాయి. వాటిని క్లీన్ చేయాలంటూ ఏజెన్సీలకు నోటీసులు ఇస్తున్నారు బల్దియా అధికారులు. అయితే బిల్లులు చెల్లించకపోతే ఎలా క్లీన్ చేస్తామని ప్రశ్నిస్తున్నారు ఏజెన్సీల నిర్వాహకులు. బిల్లులు క్లియర్ చేయాలని గతంలో చాలా సార్లు చార్మినార్ జోనల్ కమిషనర్ ను కలిశామని అయినా పట్టించుకోలేదని చెబుతున్నారు. టాయిలెట్ క్లీనింగ్ ఏజెన్సీలకు ప్రతి నెల 25న బిల్లులు చెల్లించాలని మంత్రి కేటీఆర్ గతంలో ఆదేశించారని ఆయన ఆదేశాలను అధికారులు పట్టించుకోవటం లేదంటున్నారు ఏజెన్సీ నిర్వాహకులు. ఇష్యూ సీరియస్ గా మారటంతో సిటీ అంతటా టాయిలెట్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమార్. టాయిలెట్స్ పరిస్థితి సమీక్షించాలని జోనల్ కమిషనర్ను ఆదేశించారు. చాలా మందిలో వైరస్ ఉన్నా ఆ లక్షణాలు బయటకు కనిపించడం లేదు. ఇలాంటి పాజిటివ్ కేసులు ఎన్నో ఉన్నాయంటున్నారు డాక్టర్లు. కరోనాని గుర్తించలేని వారి శరీరంలో వైరస్ చాలా ఫాస్ట్గా ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తుందని చెబుతున్నారు. సెకండ్ వేవ్ వైరస్ వ్యాప్తి వేగంగా జరగడానికి లక్షణాలు లేని వారే కారణమంటున్న క్లినికల్ ట్రయల్ చైర్మన్ డాక్టర్ విజయ్ భాస్కర్తో హరిత ఫేస్ టు ఫేస్. ఈ మధ్యకాలంలో కరోనా టెస్టుల్లో లక్షణాలు లేని వారికి సైతం పాజిటివ్ రావడం అందరికీ ఆందోళన కలిగిస్తుంది. అసలు కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టుల వరకు వెళ్ళాలా, లేదంటే ఈ టెస్టులకు అందరు అర్హులేనా? మనం తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు, ఎథిక్స్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనం. సార్ చెప్పండి, అసలు ఈ మధ్యకాలంలో చాలా వరకు లక్షణాలు లేని వారికే పాజిటివ్ అని తెలుస్తుంది, మరి లక్షణాలు ఉంటేనే డాక్టర్ వరకు వెళ్ళాలంటారా? లక్షణాలు లేని వారికి రావడం ఎట్లా? పాండమిక్ సిచ్యువేషన్లో ఎవరి నుంచి ఎవరికి వైరస్ వస్తుందో ఇదొక భయాందోళనగా ఉంది. కాబట్టి తప్పకుండా బేసిక్ యాంటీజెన్ టెస్ట్ ఏదైతే ఉందో, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేసుకోవటం వల్ల 50-60% పాజిటివ్ ఉంటుంది, 40% నెగిటివ్ ఉంటుంది. దాంతో కన్ఫర్మ్ చేసుకొని పాజిటివ్ ఉంటే, అంటే ఎన్ని సైకిల్స్, ఎంత థ్రెషోల్డ్ ఉందన్నదని తెలుసుకోవడానికి మనం ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్, 90% కన్ఫర్మ్ కాబట్టి ఆర్టీపీసీఆర్ అనే టెస్ట్ చేసుకొని అది పాజిటివ్ అయితే ఇమ్మీడియట్లీ ఐసోలేట్ అయ్యి బేసిక్ సిబిపి రక్త పరీక్షలు కానీ, లేకపోతే బేసిక్ ఏమైనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందా, సిఆర్పి అనే లెవెల్స్ చూసుకొని బేసిక్ ట్రీట్మెంట్ ఏవైతే ఉన్నాయో, పారాసెటమాల్ కానీ, డాక్సిసైక్లిన్ కానీ, ఇంకా ఇతరత్ర విటమిన్స్, అవన్నీ మనం ప్రయత్నం చేసుకోవాలి. యూజువల్గా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఆర్టీపీసీఆర్ పాజిటివ్ కాగానే మొత్తం టోటల్గా బాడీ ప్రొఫైల్ అంతా చేయిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ టెస్ట్, ట్రేసింగ్, ఐసోలేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎంతమంది ఈ ప్రపంచంలో, అంటే ఈ దేశంలో పాజిటివ్ ఉన్నారో వాళ్ళని ఐసోలేట్ చేస్తే కానీ ఈ చైన్ని మనం బ్రేక్ చేయలేం. ఈ హెచ్ఆర్సిటీ ఆయాసం మొదలైనప్పుడు, సాచురేషన్ లెవెల్స్ బిలో 92 వచ్చినప్పుడే చేసుకోవాలి. అప్పటి వరకు అనవసరంగా ఎక్స్పోజర్ వద్దు, ఎందుకంటే ఎక్స్రే ఒక్కసారి, సిటీ స్కాన్, చెస్ట్ ఒక్కసారి తీస్తే 400 ఎక్స్రేల ఎక్స్పోజర్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా హెచ్ఆర్సిటీ ఆయాసం పెరిగి సాచురేషన్ లెవెల్ తక్కువ ఉన్నప్పుడే చేసుకోవాల్సిన అవసరం. తద్వారా ఊపిరితిత్తులో ఉన్న లంగ్ డిజీజ్ ఎంత ఉందో చెప్పుద్ది, కానీ అది కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ చెప్పడానికి ఆస్కారం లేదు. కేవలం
ఆర్టీపీసీఆర్ వైరాజుల ల్యాబ్ జీన్ స్టడీ చేసింది కన్ఫర్మ్ టెస్ట్. నిజంగా లక్షణాలు లేని వారు టెస్టులు చేసుకోకుండా వాళ్ళలో వైరస్ ఉండి దానికి తగ్గ మెడిసిన్స్ తీసుకోకపోతే కలిగే అనర్థాలు ఏంటి? 100% వాటి వల్లే మనకు సెకండ్ వేవ్ వచ్చింది. యాక్చువల్లీ ఏ లక్షణాలు లేని ఏ సింప్టమాటిక్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్లను గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ టెస్ట్ ట్రేసింగ్ ఐసోలేషన్ చేయకపోవటం వల్లనే ఈ సెకండ్ వేవ్ రావడానికి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కనీసం బేసిక్ టెస్టులు చేయించుకొని తద్వారా వాళ్ళని వాళ్ళు కాపాడుతూ ఈ సొసైటీలో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా టెస్ట్ ట్రేసింగ్ చేయించుకొని ఐసోలేట్ అవ్వాల్సిన ముఖ్య ఉద్దేశమే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో తీసుకోవాల్సిన కేర్. ఒకసారి కరోనా బారిన పడ్డ తర్వాత ఐసోలేషన్ హోమ్ ఐసోలేషన్ కానీ లేదంటే హాస్పిటలైజ్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ టీకాకి సంబంధించి ఎప్పుడు వేసుకునే ఛాన్స్ ఉంటుంది సార్? కోవిడ్ పాజిటివ్ నుంచి రికవర్ అయినా దాదాపుగా 3 నెలల వరకు దాన్ని యాంటీబాడీ ఫార్మేషన్ సఫిషియెంట్గా ఉంటుంది. సో ఆ లోపల తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం వ్యాక్సిన్ కనీసం 3 నెలల తర్వాత ఈ వ్యాక్సిన్ వేసుకుంటే న్యూయర్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ను బూస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3 నెలల వరకు దానికి ఇప్పుడు సైంటిఫిక్ డేటా ప్రకారం టైం తీసుకొని వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆబ్వియస్గా కోవిడ్ అంటేనే SARS-CoV-2 అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటే అది ఊపిరితిత్తు సంబంధించిన వ్యాధి. సో ఇప్పుడు సీజనల్లో ఏదైతే మనకు న్యూమోనైటిస్ కానీ ఫ్లూ సిమ్టమ్స్ కానీ దగ్గు జలుబు లాంటి కామన్గా పిల్లల్లో కొంత అడల్ట్స్లో వస్తుంటాయి బికాస్ ఆఫ్ సీజనల్ వేరియేషన్ అంటాం. యూజువల్గా మీరు వేడి నీళ్ళు ఆవిరి పట్టడం అంటారు, తప్పేం లేదు. ముక్కు అన్ను గొంతు క్లియర్ అవడానికి ఆవిరి పట్టవచ్చు. మీరు రెగ్యులర్గా వీలైనంత వరకు మంచి క్లోత్స్ కప్పుకోవాలి, అలాగే చలిలో ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. వీలైనంత వరకు హాట్ టీ కానీ హాట్ వస్తువులు కానీ తీసుకుంటూ ఉంటే కొంత క్లియరెన్స్ ఉంటుంది. దగ్గరలో ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ దగ్గరపోయి ఉన్న లక్షణాల గురించి చెప్పుకొని తగు జాగ్రత్తలు యాంటీబయాటిక్ కానీ యాంటీ అలర్జిక్ డ్రగ్స్ కానీ తీసుకోవాలి. అలా చేయటం వల్ల కూడా ఈ సీజనల్ డిజీజ్ నుంచి మనం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ కోవిడ్ విషయంలో ఇప్పుడు సివియారిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఇంతకు మించి కూడా కేర్ ఇదివరకు కన్నా మీ ఎక్కువ కేర్ తీసుకుంటే ఇప్పుడు 3rd వేవ్ వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకి ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుందని చెప్పేసి కొన్ని స్టేట్స్లో దాఖలాలు అవుతున్నాయి. కాబట్టి ఈ సమయంలో పిల్లలు కంపల్సరీ వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళని ఇంటి నుంచి బయటకు పోనీయకుండా ఈ సమయంలో కాలేజీలు కానీ స్కూల్స్ స్టార్ట్ అవ్వకుండా వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. ఒకవేళ శరీరంలో చిన్నపాటి సింప్టమ్స్ ఏమున్నా కూడా డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలనేసి మాత్రం డాక్టర్లు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రవీందర్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. తినే తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల దాకా అన్నింటిలో కాలానికి తగ్గట్టు మార్పులు వస్తున్నాయి. కరోనా పుణ్యమాని ఏడాదిగా ఎక్కువగా ఇంట్లో నుంచి ఆఫీస్ పనులు చేయటం వల్ల రాత్రిపూట లేట్గా పడుకోవటం, పొద్దెక్కాక లేవటం, ఇలా ప్రతి పనిలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. చాలా మంది ఈజీ లైఫ్కు అలవాటు పడ్డారు. ఈ మార్పు వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు శరీరానికి అందాలి. ఏ ఒక్కటి లోపించినా అనారోగ్యం తప్పదు. ఇక విటమిన్ డి అయితే శరీరానికి చాలా అవసరం. కండరాలు, ఎముకలు, ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ మధ్య కాలంలో చాలా మందికి డి విటమిన్ లోపం కామన్ అయింది. ఒకప్పుడు మహిళల్లో ఎక్కువగా కనబడే ఈ లోపం కరోనాతో ప్రస్తుతం మగవాళ్లని వెంటాడుతోంది. కరోనా లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఎక్కువ టైం గడుపుతున్నారు. బయటకు వెళ్లినా పనులు తొందరగా పూర్తి చేసుకుని వస్తున్నారు. ఇంట్లో, కారులో, ఆఫీసులో ఏసీలకు అలవాటు పడ్డారు. కనీసం ఉదయం ఎండ కూడా తగలకుండా రోజు గడుస్తుండటంతో విటమిన్ డి డెఫిషియన్సీ ఈ మధ్య కాలంలో 50% జనాన్ని ఇబ్బంది పెడుతోంది. విటమిన్ డి డెఫిషియన్సీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద ఎక్కువ ప్రభావం చూపుతోంది. సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళు ఏడాదిగా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. వీళ్లలో డి విటమిన్ లోపిస్తోంది. శరీరంలో గమనిస్తున్న అలసట, నీరసం, కీళ్ల నొప్పుల విషయంలో డాక్టర్లను సంప్రదిస్తే విటమిన్ లోపం ఉన్నట్టు బయటపడుతోంది. హెవీ కాళ్ళు నొప్పులు రావడము, తర్వాత ఒకటి దగ్గర కూర్చుండడం వల్ల బ్యాక్ పెయిన్ రావడం అలాంటివి ఇలా జరుగుతున్నాయి. సో ఈ సిచ్యువేషన్ చాలా రిపీట్ అవ్వడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవడం వల్ల డి విటమిన్ లోపం అని చెప్పని అన్నారు. ఇంకోటి ఏంటంటే బయట మేము వెళ్ళకపోవడము, ఓన్లీ ఇంట్లోనే మేము వర్క్ చేయడం వలన ఈ డి విటమిన్ లోపం అనేది మాకు కంపల్సరీ, ఇది ఒకటి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. డి విటమిన్ లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా అందరం వర్క్ ఫ్రం హోమ్, ఇంటి నుంచే పని చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఐటీ ఎంప్లాయీ కూర్చున్న చోటు నుంచి కదలడానికి వీలుగా ఉండదు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే డ్యూ టు లాక్డౌన్. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి మెయిన్గా హెల్త్ ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది దీనివల్ల. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో
వెయిట్ గెయిన్, ముఖ్యంగా చూసుకుంటే కనుక వెయిట్ గెయిన్ అనేది ఈజీగా గెయిన్ అవ్వడం జరిగింది. విటమిన్ డి సూర్యకాంతి నుంచి పొందవచ్చు, అలా కాకపోతే డాక్టర్ సూచనలతో విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. అయితే శరీరంలో విటమిన్ లోపాన్ని ఎలా గుర్తించాలి అంటే, మొదట నీరసం, నడుము నొప్పి, జుట్టు రాలడం లాంటి లక్షణాలుంటాయి. ఆ తర్వాత కండరాలు బలహీనత, డిప్రెషన్ లాంటి సమస్యలు వేధిస్తాయి. ఎముకల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. మెదడు పనితీరుపైన ప్రభావం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. బద్ధకం, అలసట, నిరుత్సాహం, కోపం లాంటి లక్షణాలు కూడా విటమిన్ డి లోపానికి సంకేతాలంటున్నారు. శరీరంలో హార్మోన్స్ ను ప్రొడ్యూస్ చేయడంలో డి విటమిన్ ముఖ్యం. గుండె పనితీరు చురుగ్గా ఉండడంలో ఉపయోగమని డాక్టర్లు చెబుతున్నారు. బీపీతో బాధపడేవారు విటమిన్ డి పై అశ్రద్ధ చేయకూడదని అంటున్నారు. సో వైటమిన్ డి అనేది చాలా ఎసెన్షియల్ వైటమిన్. సో ఇది మనకు హార్మోన్స్ని అంటే కార్టిసోల్ కానీ, తర్వాత టెస్టోస్టిరాన్ కావచ్చు, అనేక రకాల ఈస్ట్రోజన్ లాంటి మంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడానికి డెఫినెట్గా వైటమిన్ డి యొక్క పాత్ర అనేది చాలా ముఖ్యమైనటువంటిది. సో జనరల్ ఏంటంటే వైటమిన్ డి లోపం వల్ల చాలా రకాలైనటువంటి మనకు జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో సర్వసాధారణంగా రికెట్స్, చిన్నపిల్లల రికెట్స్ కానీ, ఆస్టోమలేషియా లాంటి డిసీజెస్ ఈ వైటమిన్ డితో వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఆర్గాన్స్, మన మస్కులోస్కెలిటల్ సిస్టమ్ అంటే మన కండరాలు కావచ్చు, ఎముకలు బలంగా ఉండాలంటే తప్పకుండా వైటమిన్ డి అనేది నార్మల్గా మనం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనపైన ఉంటుంది. డి విటమిన్ పెంచుకునేందుకు గుడ్డు, మీట్, ఆయిల్స్, పాలు, చీజ్, పన్నీర్, నెయ్యి, వెన్నను తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన డి విటమిన్ తీసుకోవడం వల్ల ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారని అంటున్నారు. సో నార్మల్గా వైటమిన్ డి మనకు ఈ కాడ్ లివర్ ఆయిల్ కానీ, తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్ లోపల లివర్, కాడ్ లివర్ ఆయిల్ కావచ్చు, ఫిష్ కానీ, ఇట్లాంటి వాటి లోపల మనకి ఎక్కువగా ఈ వైటమిన్ డి ఉంటుంది. బయట సన్స్క్రీన్, ఎర్లీ మార్నింగ్ సన్ పైన వేసుకునేటప్పుడు ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్, ఏవైతే రేస్ ఉంటాయో, యూవీ రేస్ ఉంటాయో, అది మన స్కిన్కి ఎక్కువైతే ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు వైటమిన్ డి అనేది మన స్కిన్లో, మన బాడీ లోపల క్యాల్సిట్రాయల్గా సింథసిస్ అయ్యి మనకు ఉపయోగపడుతుంది. ఎముకలు బలంగా గట్టిగా ఉండడానికి వైటమిన్ డి యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. విటమిన్ డి లోపం ఉన్నవారు డాక్టర్ల సూచనతోనే సప్లిమెంట్స్ తీసుకోవాలి తప్ప ఎవరికి వారు సొంతంగా ప్రయత్నిస్తే ప్రమాదం అంటున్నారు. కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ ఆర్టీసీ కార్గో ఏజెన్సీలపై పడింది. ఉపాధి కోసం కార్గో ఏజెన్సీలను తీసుకున్న వారికి కరోనా కష్టాలు తప్పట్లేదు. బుకింగ్స్ లేక మెయింటెనెన్స్ భారమై నిర్వాహకులు తల్లు పట్టుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది కరోనా దెబ్బకు ఏజెన్సీలను రద్దు చేసుకుంటున్నారు. టికెటేతర ఆదాయం కోసం ఆర్టీసీ గతేడాది కార్గో సర్వీసులను తీసుకొచ్చింది. కార్గో, పార్సిల్ అండ్ కొరియర్ సేవల ద్వారా ఆదాయం రాబడుతోంది. ప్రతిరోజు 2 లక్షల నుంచి 20 లక్షల వరకు ఆదాయం వచ్చే స్థాయికి చేరింది. అంతేకాదు, ప్రైవేట్ కార్గో, పార్సిల్ సర్వీసులను ఢీ కొట్టడానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తులకు కార్గో ఏజెన్సీ బాధ్యతలు అప్పగించింది. ప్రతి ఏజెంట్ నుంచి ఆర్టీసీ 20,000 రూపాయల చొప్పున నాన్ రిఫండబుల్ డిపాజిట్ తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల నుంచి 800కు పైగా ఆర్టీసీ కార్గో ఏజెంట్లను నియమించింది. 100కు 15 రూపాయల కమిషన్ చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు అధికారులు. ఆర్టీసీ కార్గో అనగానే చాలా మంది పోటీ పడి మరీ ఏజెన్సీలను దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు అధికారుల తీరు, కరోనా దెబ్బకు ఏజెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరోనా మూలన, ఈ వర్షాల మూలన పెట్టినప్పటి నుంచి కూడా మాకైతే ఏమి గిట్టుబాటు కావడం లేదు. మేము ఏదో ఆశ పెట్టుకొని నడిపిస్తున్నాం. ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది. ఇంట్రెస్ట్ రేట్ కూడా లేవు, అసలే లేవు ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు తెలంగాణలో సమ్ 18 ప్లేసెస్కి అట్లా ఇచ్చారు. మాకు పర్టికులర్లీ నా పరిస్థితికి వస్తే మాకు ఈ కమిషన్ అనేది చాలా తక్కువ ఉంది. దాని విషయంలో కొంచెం వీళ్ళు ఆలోచించి చేస్తే మాకు ఇదవుతుంది. ఎందుకంటే రెంట్స్ కూడా వెళ్ళడం లేదు మాకు. గతంలో హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లోని ఏజెంట్లు నష్టపోయారు. ఆ తర్వాత కరోనా లాక్డౌన్లతో బుకింగ్స్ లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కో ఏజెంట్ కింద 2 సిబ్బంది, రూమ్ రెంట్, కరెంటు బిల్లులు, ఇతర ఖర్చులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలో 1-2 బుకింగ్స్ అయినా వాటిని పికప్ చేయడానికి కూడా ఆర్టీసీ కార్గో సిబ్బంది రావడం లేదంటున్నారు. ఏజెంట్లకు చెల్లింపులు కూడా సకాలంలో ఇవ్వట్లేదని మండిపడుతున్నారు. ఇప్పటికీ చాలా మంది ఆర్టీసీ అధికారుల తీరుకు ఏజెన్సీలను రద్దు చేసుకున్నట్లు చెబుతున్నారు. పికప్ లేదు, ఒకసారి పికప్ చేసుకోమంటే పికప్ చేసుకోరు. మేము పోయి ఇవ్వాలి వాళ్ళకి డిపోకి. ఒక పార్సల్ మీద వచ్చేది 1-2 రూపీసే. అది కూడా టైంకి పేమెంట్ లేదు. ఆడిట్ చేస్తారు, 3-6 నెలలకు ఇస్తారు. 20,000 సెక్యూరిటీ డిపాజిట్ చేసుకున్నారు. నాకు ఇచ్చేయండి రిఫండ్ అంటే అది కూడా లేదట పాలసీ. మేము మళ్ళా రావు అని చెప్పి అన్నారు. ఇప్పుడు మాకు ఇచ్చిన పాయింట్ పెట్టారు పక్కన, యూజ్ ఏముంది? సకాల డిపో పోతే ఒక్క రెస్పాండ్ ఇచ్చేటోళ్ళు లేడు. ఆ డిపో మేనేజర్ అట్లానే ఉన్నారు, ఆ హెడ్ కూడా అట్లానే ఉన్నారు. ఈ మెయింటెనెన్స్ కిరాయి ఎట్లా తీయాలి? 30,000 మెయిన్ రోడ్ మీద.
అట్లా ఇద్దరు ముగ్గురు బంద్ చేసుకున్నారు కూడా. కొత్తగా ఇక్కడ కార్గో పాయింట్ ఓపెన్ చేయడం జరిగింది. లాక్డౌన్ కు ముందు కంటే ఇప్పటికీ కార్గో సర్వీస్ బిజినెస్ కూడా చాలా 100% నుండి ఇప్పుడు మనకు 30-40% వరకు వచ్చి ఆగిపోతుంది సార్. ప్రైవేట్ ఏజెన్సీలకు కూడా మా ఆర్టీ తరఫున కొన్ని కౌంటర్స్ ఇచ్చారు కదండి, వాళ్ళకి ఇంత ముందుకు ఉన్నట్టు వాళ్ళకు కూడా బిజినెస్ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా మేమే కనెక్ట్ చేసుకుంటాం డైలీ వెళ్ళి, అయితే వాళ్ళది కూడా లేదు సార్. ఏజెంట్ల పరిధిలోని ప్రాంతాల్లోనూ ఆర్టీసీ సొంతంగా కార్గో పాయింట్లు పెట్టడంపై ఏజెంట్లు మండిపడుతున్నారు. అసలే కరోనా టైంలో తీవ్ర నష్టాల్లో ఉన్న తమకు ఇచ్చే కమిషన్లు కూడా సకాలంలో ఇవ్వట్లేదని అధికారులపై మండిపడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ సప్లై, ఐసోలేషన్ సెంటర్లకు వెళ్లలేక నరకం చూస్తున్నారు పబ్లిక్. హోమ్ ఐసోలేషన్ లేనివారు ఎంతో మంది వ్యవసాయ బావుల దగ్గర, ఊళ్లలో పొలిమేర్ల దగ్గర గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. ఇలాంటి వారికి వైద్య సహాయం అందిస్తున్నారు కోవిడ్-19 హెల్ప్ లైన్ సెంటర్ సభ్యులు. కరోనా పాండమిక్ టైంలో ఆపదలో ఉన్నవారికి సాయపడేందుకు కోవిడ్-19 పేరుతో హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, సోషల్ యాక్టివిస్టులు, రచయితలు, స్టూడెంట్స్. వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఫ్రెండ్స్ ద్వారా కరోనా బాధితుల వివరాలు తెలుసుకుని ఎవరికి తోచిన సాయం వారు అందిస్తున్నారు. హాస్పిటల్ బెడ్స్ డీటెయిల్స్, రెమిడిసివర్ ఇంజెక్షన్, మందులు, ఆక్సిజన్ సప్లై, పీపీఈ కిట్ల పంపిణీతో పాటు రూరల్ ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లోనూ రూరల్ ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి పేషెంట్స్ కు కావలసిన వైద్య సహాయం అందజేస్తున్నారు హెల్ప్ లైన్ సెంటర్ సభ్యులు. పేదలకు నిత్యావసర సరుకులు, బియ్యం, మాస్కులు, ఆక్సిపల్స్ మీటర్స్, డిజిటల్ థర్మామీటర్లు, మెడికల్ కిట్స్ అందిస్తున్నారు. ఒక కుటుంబానికి నెలకు సరిపడే పప్పులు, నూనె, ఉప్పు, కారం, బియ్యం, సబ్బులు ఇస్తున్నారు. గ్రామాల్లో 1000 కుటుంబాలకు రేషన్ అందించామన్నారు హెల్ప్ లైన్ సెంటర్ సభ్యులు. జిల్లాలో కరోనా పేషెంట్స్ కు వస్తువులు లేకపోవడంతో గ్రామీణ సెంటర్లకు రెస్పాన్స్ బాగుందంటున్నారు హెల్ప్ లైన్ సెంటర్ సభ్యులు. ఇంట్లో ఐసోలేషన్ సౌకర్యం లేకపోతే ఆ గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఐసోలేషన్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సెంటర్స్ కు ఆయా గ్రామాల యువత వాలంటీర్లుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లోని ఐసోలేషన్ సెంటర్లో కరోనా పేషెంట్లకు భోజనం, మెడికల్ కిట్, ఆన్లైన్ ద్వారా డాక్టర్ కన్సల్టేషన్ అందిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ అర్బన్, కామారెడ్డి, భూపాలపల్లి, అప్పారెడ్డిపల్లి, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సెంటర్స్ కొనసాగుతున్నాయి. వీటికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను, ఆక్సిజన్ సిలిండర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. చాలా మంది స్నేహితులు, ఎన్ఆర్ఏ బయట ఉన్న ఎన్ఆర్ఏ ఫ్రెండ్స్ కావచ్చు, లేదా అప్పుడు మాకు మొదటి వేవ్లో సహకరించిన స్నేహితులంతా మళ్ళీ మమ్మల్ని మీరు చేయండి, మీ వెనుక మేము ఉంటామన్నప్పుడు మేము ముందుకొచ్చి హాస్పిటల్ బెడ్స్, అట్లాగే ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ సప్లై చేయడము, అట్లాగే మందులు, రెమ్డెసివర్ అట్లాంటివి కూడా మేము అందించడం జరిగింది. అట్లాగే ఎక్కడెక్కడ కనెక్టివిటీస్, హాస్పిటల్ కనెక్టివిటీ ఎట్లా ఉంది, ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది, ఇట్లా ఒక వాలంటరీ గ్రూప్గా ఏర్పడి మేము కోవిడ్ రిలేటెడ్ సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. కరోనా విస్తరిస్తున్న టైంలో ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూడకుండా జిల్లాల్లో మెడికల్ కిట్, ఆక్సిమీటర్, సర్జికల్ మాస్కులు, పీపీఈ కిట్, గన్ థర్మామీటర్, N95 మాస్కులు, ఫేస్ షీల్డ్స్, మాస్కులు అందిస్తున్నామంటున్నారు హెల్ప్ లైన్ సభ్యులు. కోవిడ్ పాండమిక్ సందర్భంగా ఇచ్చినటువంటి మెటీరియల్ అన్ని కూడా మాకు జనరల్ పేషెంట్స్ కి వీళ్ళందరికీ చాలా ఉపయోగకరం. ఇప్పుడు ఆక్సిజనేటర్ అనేది మన జనరల్ ఒకవేళ రెగ్యులర్ ఆక్సిజన్ అవైలబిలిటీ షార్టేజ్ ఉన్నా కూడా మనం దీని ద్వారా పేషెంట్స్కి ఎమర్జెన్సీ టైంలో కూడా మనం ఆక్సిజన్ ఇవ్వడానికి వీలవుతుంది. ఈ ఇచ్చినటువంటి మెటీరియల్ ఏదైనా కూడా వాళ్ళకి ఏంటి అని అంటే రేపు పొద్దున ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఉపయోగకరంగానే ఉంటుంది. హెల్ప్ లైన్ సభ్యులు మారుమూల గ్రామాలకు వచ్చి నిత్యావసర సరుకులు ఇవ్వటం గొప్ప విషయం అంటున్నారు జనం. కరోనా కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరూ తోచినంత సాయం చేయాలంటున్నారు కోవిడ్ హెల్ప్ లైన్ వాలంటీర్. చేతిలో చిల్లి గవ్వలేదు, తినటానికి తిండి లేదు, అన్నం పెట్టే దాతలు కూడా కరువయ్యారు. లాక్డౌన్ సమయంలో అందరినీ ఆదుకుంటామన్న అధికారుల జాడలేదు, అందుకే రోడ్డెక్కి అడుక్కుంటున్నారు చాలా మంది. ఎవరైనా వచ్చి ఆహార పొట్లాలు ఇస్తారేమోనని, తినటానికి తిండి దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తూ బతుకుతున్నారు. హైదరాబాద్ సిటీలో యాచకులకు రోజుకు ఒక పూట తిండి దొరకటం కూడా కష్టంగా మారింది.
గుడి, బడి, షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్, ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్, రెస్టారెంట్స్, ఇలా ప్రతి చోట భిక్షాటను చేస్తూ వేల మంది సిటీలో కనిపించేవాళ్లు. కొందరు వీళ్ల పరిస్థితి చూసి జాలితో దానం చేస్తే ఇంకొందరు పుణ్యమని సాయం చేసేవాళ్లు. గతంలో ఇలా కాలం గడిపేవారు సిటీలో బెగ్గర్స్. సిటీలో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రార్థనా స్థలాలకు తాళాలు పడ్డాయి. దీంతో ప్రసాదాలు, అన్నదానాలు నిలిచిపోయాయి. హోటల్స్, రెస్టారెంట్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఫుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా వరకు ఆన్లైన్ సర్వీసులే అందుబాటులో ఉన్నాయి. దీంతో హోటల్స్ దగ్గర దొరికే ఆహారం కూడా బెగ్గర్స్ కి దొరకడం లేదు. ఇంట్లో పని అది చేసుకుంటామమ్మా, ఎవరు లేరు. గుడి దగ్గర ఉంటున్నామమ్మా, మాకు ఏది పరిస్థితి లేదు. తింటాక తిండి అది ఇబ్బంది అవుతుంది. గుడి ఓపెన్ ఉంటే లోన్ దావతలు అవుతాయి, భోజనం అది దొరికిదమ్మా. ఇప్పుడు అది లేదు, ఎవరైనా ఇస్తే తింటాం, లేకపోతే లేదు. ఎవరేమి రావట్లేదమ్మా, గుడి కట్టేశారు కదా, ఏమి రావట్లేదు. హైదరాబాద్ జనం రోడ్లపైకి రావడం తగ్గించారు. వచ్చిన వాళ్ళు కూడా తమ పనులు ముగించుకొని త్వరగా వెళ్లిపోతున్నారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు. దీంతో భిక్షాటన చేసే వారికి కష్టాలు మొదలయ్యాయి. తినడానికి తిండి లేక ప్రతిరోజు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం తమకు రోజుకొకసారి కూడా తిండి దొరకడం లేదంటున్నారు యాచకులు. కరోనా లాక్డౌన్ రాకముందు తాము ఇళ్లల్లో పనులకో కూలి పనులకో వెళ్లేవారమని, ఇప్పుడు ఎక్కడా ఉపాధి దొరక్క అడుక్కుంటున్నట్లు చెప్తున్నారు కొందరు. గుడి ఓపెన్నోడు లేబర్ పని పోతుంటే, ఇప్పుడు వయసు అయిపోయిందని లేబర్ పనికి వద్దుంటుండ్రు. ఇప్పుడు గుడి ఉంటే గుడిగాడు వచ్చి అన్నం పెట్టించుకొని తింటుంటే, ఇప్పుడు గుడి బంద్ అయ్యి 20 రోజుల పైన అయింది. ఎవరు అన్నం పెడతలేదు, ఎవరిని ఇస్తే ఇస్తారు, లేదంటే అడుక్కొని తింటుండమ్మ. ఏడైనా పని పోలనే 10 గంటల వరకు పెడితే లాక్డౌన్ అని అందరు పంపించాడు. పోలీసు వాళ్ళు కూడా ధర్మేశాడు రోడ్డు మీద లేకుండా. ఇప్పుడు 1 గంట అంటే 1 గంట వరకు ఉంటే ఏదో ఎవరెవరు భోజనాలు ఇస్తారమ్మా, అవి తిని బతికేస్తున్నామ్మా. జిహెచ్ఎంసి అన్నపూర్ణ క్యాంటీన్స్ నడుపుతున్నా అవి అన్ని చోట్ల అందుబాటులో లేకపోవడంతో యాచకులకు పస్తులు ఉండక తప్పడం లేదు. కరోనాతో చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు కూకట్పల్లి బార్ అసోసియేషన్ సభ్యులు. నలుగురు బార్ అసోసియేషన్ సభ్యులకు అదనపు న్యాయమూర్తి రాజేష్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, ఇతర సభ్యులు నివాళులర్పించారు. లాయర్ల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని సూచించారు రాజేశ్వర్ రెడ్డి. దీనికి సానుకూలంగా స్పందించింది బార్ అసోసియేషన్. త్వరలోనే విధి విధానాలు తయారు చేసి కూకట్పల్లి బార్ అసోసియేషన్ పరిధిలో కరోనాతో చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామన్నారు. తోటి అడ్వకేట్లు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా వల్ల చనిపోవడం జరిగింది. ఆ బార్ వచ్చిన తర్వాత 4 అడ్వకేట్లు చనిపోయినారు. అలాగే 70-80 మంది వరకు కరోనా బారిన పడి వాళ్ళు కూడా కొంచెం కవర్ అయినారు. ఇటుకి మా చనిపోయిన వారికి మా బార్ వచ్చిన తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వాళ్ళు మనోనిబ్బరంతో కోలుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం సార్. బారోషన్ అన్ని బారోషన్ తెలంగాణ బారోషన్ అన్ని మా త్రూ జడ్జి గారి తరఫున సానుభూతి తెలపమని చెప్పారు. దానికి మా ఏడీజే వారి ఆధ్వర్యంలో సానుభూతి తెలపడం జరిగింది. అక్కడిని ఒక మా ఏడీజే గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. వీరికి భారతదేశం తరపున కానీ అందరి తరపున కానీ ఎవరికన్నా ఈ పాండమిక్ సిచ్యువేషన్ వస్తే ఈ సిచ్యువేషన్లో అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో అందరూ అడ్వకేట్లు కూర్చొని డబ్బులు కొన్ని సహాయం చేయడానికి ఒక నిధి ఏర్పరచుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళే మొదటిగా స్టార్ట్ చేసినారు. దానికి మేము సానుకూలంగా స్పందించినాము. చలసాని మాలతి స్మారక ట్రస్ట్ తెలంగాణ సేవా భారతికి 2 అంబులెన్స్లను విరాళంగా ఇచ్చింది. కోవిడ్ రిలీఫ్ సేవల కోసం వీటిని బర్కత్పురలోని కేశవ నిలయం దగ్గర అందించారు. ఆర్ఎస్ఎస్ రాష్ట ఫ్రంట్ ప్రచారక్ దేవేందర్, సేవాభారతి రాష్ట అధ్యకుడు దుర్గారెడ్డి ఈ అంబులెన్స్లను అందుకున్నారు. కరోనా కష్టకాలంలో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, కోవిడ్ బాధితులకు అవసరమైన వైద్య సహాయం, ఇతర సౌకర్యాలను చలసాని మాలతి ట్రస్ట్ అందిస్తుందని తెలిపారు ట్రస్ట్ నిర్వాహకులు సిబిఆర్ ప్రసాద్. అత్యవసర సర్వీసుల కోసం దుర్గా దేశ్ముఖ హాస్పిటల్తో పాటు అన్నోజీగూడ్లో సేవాభారతి ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్కు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. సేవాభారతి ఆధ్వర్యంలో ఐసోలేషన్ సెంటర్లు, ఆక్సిజన్ బెడ్స్, క్రిటికల్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గత నెలకి పైగా నడుస్తుంది అది. అక్కడ అంబులెన్స్ సర్వీసెస్ ఇప్పుడు దేవభారతి ఆర్ఎస్ఎస్ తరఫున మనం స్టార్ట్ మన దగ్గర ఇప్పుడు 5 అంబులెన్స్ ఉన్నాయి. ఈ అంబులెన్సెస్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ వాళ్ళ కొలాబరేషన్తో మనం పెట్టిన క్రిటికల్ కేర్ సెంటర్ అక్కడ పేషెంట్స్ కోసం మనం ఫ్రీగా ఇది రన్ చేస్తాం. ఈ అంబులెన్సెస్ ఈరోజు సిబిఆర్ ప్రసాద్ గారు, సిబిఆర్ చలసాని మాల్తి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మనకి డొనేట్ చేశారు, వారికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబ బాధ్యతలు అయిన తర్వాత
వానప్రస్థంలో సమాజ సేవ చేస్తూ ఉండేవారు. వారు సంపాదించిన జ్ఞానం కానీ సంపద కానీ సమాజాన్ని ఖర్చు పెట్టి అలా పెట్టినందువల్ల భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో టోటల్గా ఈ 1 crore 8 lakhs అంటే 108 లక్షలు ఎన్ని వ్యాన్లు వస్తాయని తీసుకోమని చెప్పాను. రాష్ట్రంలో ఇవాళ చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మరో 2-3 రోజుల్లో దక్షిణ జిల్లాల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. వర్షాలకు ఐకేపీ కేంద్రాల్లో వడ్లు మొలకెత్తాయి. నెల రోజులైనా ధాన్యం కొనట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే 2-3 రోజుల్లో రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే కేరళ అంతటా ఋతుపవనాలు విస్తరించాయని, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కొంత భాగానికి విస్తరించాయన్నారు. నిన్న ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలహీనపడ్డదని చెప్పారు బేగంపేట వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న. ఇవాళ కొన్ని చోట్ల భారీ వర్షాలు ఉంటాయని, మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని చెప్పారు. తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈ రోజు రేపు కురిసే అవకాశాలున్నాయి. అట్లాగే 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఈ రోజు రేపు ఎల్లుండ నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటువంటి ప్రభావానికి ఉత్తర జిల్లాలు, ఈశాన్య జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాదులో పలుచోట్ల వర్షం పడింది. హయత్ నగర్, వనస్థలిపురం, నాగోల్, బండ్లగూడ, చింతలకుంట, ఎల్బీ నగర్, దెల్చుగు నగర్లో వర్షం కురిసింది. నాంపల్లి, లగ్ది కపూల్, రెడ్ హిల్స్, మాసబ్ ట్యాంక్, బంజారాఘాట్, మల్లేపల్లి, ఖైరతాబాద్, చింతలబస్తీ ఏరియాల్లో వర్షం పడింది. రోడ్ల మీద నిలిచిపోయిన నీరును బల్దియా సిబ్బంది తొలగించారు. జీడిమెట్ల, షాపూర్ నగర్, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. నల్గొండ, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, సూర్యపేట్, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులతో కరెంటుకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డి జిల్లా పుల్కల మండలం గొంగులూరులో పిడుగుపాటుకు 6 మేకలు, 5 గొర్రెలు, కలిహేర్ మండలం నగన్కుంట తండాలో పిడుగుపాటుకు 15 మేకలు చనిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో ఎల్లారెడ్డిలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వరంగల్ జిల్లాలో కొద్దిసేపు భారీ వర్షం పడింది. జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో మోస్తరు వర్షం పడింది. రాయికల్ మండలం, మేడిపల్లి మండలం కేంద్రంలో ఐకేపీ సెంటర్లలో ధాన్యం తడిసిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. మహబూబాబాద్ జిల్లా అమన్గల్ గ్రామంలో నెల్లికుదురు, మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం బస్తాలను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడడంతో ఐకేపీ సెంటర్లలో టార్పిలిన్ కవర్లు లేక వడ్లను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడ్డారు. నెల రోజులవుతున్నా సంచులు రాలేదనే సాకులు చెబుతున్నారన్నారు. వర్షానికి వడ్లు మొత్తం తడిశాయని, ఇప్పటికైనా ధాన్యం కొనాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఋతుపవనాలు రాకముందే రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడుతుంటే నెల రోజులవుతున్నా ఇంకా ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు అవస్థలు పడుతున్నారు. వర్షాలకు, వడ్లకు మొలకలొస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆవకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ ఇలా పచ్చళ్ళు ఏవైనా సరే నిల్వ చేసేందుకు ఎక్కువగా జాడీలు వాడతారు. ఈ పచ్చళ్ల సీజన్లో ఫుట్పాత్లపైనే నాణ్యమైన జాడీలను అమ్ముతుంటారు. కానీ ఈసారి సీజన్లో పచ్చడి జాడీలు ఎక్కువగా కనిపించడం లేదు. వేసవిలో ప్రతి ఇంట్లోనూ వివిధ రకాల నిల్వ పచ్చళ్ళు పెడుతుంటారు. కమ్మని ఆవకాయ పెట్టని ఇల్లంటూ ఉండదు. కానీ ఏడాది కరోనా సెకండ్ వేవ్ కారణంగా జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అత్యవసరమైన నిత్యవసర వస్తువులను మాత్రమే లాక్డౌన్ సడలింపు సమయంలో తెచ్చుకుంటున్నారు. ఏడాది చాలా మంది నిల్వ పచ్చళ్ళు పెట్టడం లేదు. దీంతో హైదరాబాద్ సిటీలో జాడీల అమ్మకాలు కూడా తగ్గడంతో వేల మంది ఉపాధి కోల్పోయారు. నిల్వ పచ్చడి చేసేవారు ఎక్కువగా జాడీలను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ లేదా ఇతర పాత్రల్లో నిల్వ చేస్తే పచ్చడి పాడైపోతుంది. అందుకని ఏడాదంతా నిల్వ ఉండాలని జాడీల్లోనే పచ్చళ్ళు నిల్వ చేస్తారు.
వేసవిలో మామిడి ఆవకాయలతో పచ్చడి జాడిళ్లకు ఫుల్ గిరాకీ ఉంటుంది. 2-3 నెలలు కష్టపడి అమ్ముకుంటే చాలు, మరో 8 నెలల దాకా ఏదోలా నెట్టుకు రావచ్చని అనుకుంటారు జాడీలు తయారు చేసేవాళ్లు. కానీ ఈసారి కరోనా మహమ్మారి పచ్చడి జాడీల వ్యాపారాన్ని దెబ్బతీసిందంటున్నారు వ్యాపారులు. పొద్దున్నే వచ్చి రోడ్లపై జాడీలు పెట్టి మధ్యాహ్నం వరకు చూసినా ఎవరు కొనడం లేదంటున్నారు. మేము తొక్కు జాళ్ళు అమ్ముతాము, 40 సంవత్సరాల నుంచి అమ్ముతాము ఇక్కడ ఈ మహిద్నగర్లో. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మాదే బిజినెస్ ఎక్కువ అయితే లేదు. పోయిన సంవత్సరం జర మంచిగా అయింది, ఈ సంవత్సరం బిజినెస్ అస్సలే లేదు, గిరాకు వస్తనే లేదు. తొక్కు జాళ్ళు మా దగ్గర అన్నీ ఉన్నాయి. మేము ఇక్కడ రాజమండ్రి నుంచి తెస్తాము, ఇంకా గుజరాత్ నుంచి తెస్తాము, అహ్మదాబాద్. అక్కడ మాల్ చాలా పోతుంది. ఇక్కడ కస్టమర్లు చాలా మంచిగా చాయ్ చేస్తారు. ఇప్పుడు దూరం నుంచి గిరాకు వచ్చేటి బంద్ అయిపోయింది. ఈ కరోనాకి లాక్డౌన్ చేశారు, టైమింగ్ పెట్టి. మా దగ్గర గిరాకు లేదు, బయటికి గిరాకు వ్యాపారం లేదు, ఏం లేదు. కరోనా వల్ల వ్యాపారం లేదు, ఏం లేదు. ఇంటికి రాలు కట్టుకోవడానికి, బియ్యం తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు, ఏం లేవు. 7 గంటలకు వస్తున్నా కూర్చుంటున్నా, ఏం వ్యాపారమే లేదు. అంత దూరం నుంచి ఉప్పల నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకునే వరకు వ్యాపారం లేదు. కూర్చొని బోరు కొడుతున్నాం. పోయిన ఏడాదే గిరాయికి లేదని, ఈ ఏడాదైనా ఉంటుందని ఇతర ప్రాంతాల నుంచి కూడా మాల్ తెప్పించామంటున్నారు. జాడీలు అమ్ముడు పోకపోవడంతో ఇంటికి రాయి కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ కరోనా గడ్డు కాలం గడిచేదెట్లా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమ్మకందారులు. ఇవి బుల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.